హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకు బీజిఎంఐలో బోనస్ పాస్ అయితే వచ్చిందనమాట. మీరు సింపుల్గా ఆర్పీ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఆర్పీ ఓపెన్ చేసినాక కొత్త సెక్షన్ అయితే యాడ్ చేసారు కదా బోనస్ పాస్, దీన్ని క్లిక్ చేస్తే బోనస్ పాస్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ అట్లనే ఏంటంటే ఈరోజు రెండు కొత్త క్రేట్స్ అయితే వచ్చినాయన్నమాట. సో ఫస్ట్ అయితే క్లాసిక్ క్రేట్లు నేను ఆల్రెడీ ఇవే వస్తాయని నేను వాట్సాప్ గ్రూప్లో అయితే చెప్పాను అనమాట. ఎందుకంటే ఇవి చిన్న చిన్న లీక్స్ కదా, సో చిన్న చిన్న లీక్స్కి ఇంకా వీడియో చేయడం ఎందుకని ఇట్లా గ్రూప్లో అయితే చెప్తూ ఉంటాను. సో మీరైతే గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అయినా ఫాలో అవ్వండి. బెటర్ ఏంటంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి, తొందరగా చెప్తూ ఉంటాను మీకు ఏమేమి వస్తాయని. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు, నెక్స్ట్ ఓపెన్ చేయాలా, ఈసారి ఓపెన్ చేయాలా, అట్లా అని డిసైడ్ అవ్వచ్చు. అట్లనే ఏంటంటే ఇంకా మంచి మంచి లీక్స్ అయితే చూపిస్తూ ఉంటాయి, ఇనిషియల్ లీక్స్ అట్లా అనమాట. అండ్ అట్లనే ఏంటంటే ఇంకొకటి గ్రోజా అయితే వచ్చిందనమాట. సో ఈ గ్రోజా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఒకటి 10 స్పిన్స్ ఇది తిప్పారు అనుకోండి, మీకు ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ అయితే ఉంది కదా, ఈ రైట్ సైడ్లో నాకైతే ఈ రివార్డ్ వచ్చింది. సో అట్లా ఏంటంటే మీకు ఇదైనా రావచ్చు కదా. లాస్ట్కి ఏంటంటే ఇది ఎనర్జీ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత ఇందులోకి వెళ్ళి ఈ ర్యాండమ్లో ఏదైనా ఒకటి వస్తుంది. అవుట్పిట్ చూడండి ఎట్లుందో. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీకు ఒకటి క్రియేట్ ఓపెనింగ్ వీడియో చూపిస్తుంది చూడండి, ఇక్కడ ర్యాండమ్గా ఏదో ఒకటి వస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఎనర్జీ బ్యాటరీ అయితే వచ్చింది. ఆ ఎనర్జీ బ్యాటరీ వచ్చినాక ఇక్కడ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ అవుతుంది ఇట్లా ర్యాండమ్గా. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు గ్రోజా అయితే ఉందన్నమాట అప్గ్రేడబుల్ది. ఇది మీకు కావాలి అంటే చెప్పినా కదా, ఏదైనా సరే 4000 యూసీ నుంచి 5000 యూసీ అవుతుంది అనమాట. ఓన్లీ గ్రోజానే ఉంది ఇందులో చూడండి. ఇంకా మెటీరియల్స్ లేవు, ఏమీ లేవు. ఒక నార్మల్ అవుట్ఫిట్లు చూడండి ఇట్లున్నాయన్నమాట. సో ఓన్లీ గ్రోజాకి మీరు 4000 యూసీ అయితే పెట్టాలి, 4000 లేకపోతే 5000, అదైతే గుర్తు పెట్టుకొని తిప్పండి. అండ్ ఇప్పుడు మనం బోనస్ ఆర్పీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ ఆర్పీ లాగానే ఉంటుంది, మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, ఒకసారి అయితే వచ్చింది కదా. సో దీని గురించి ఏంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసాను అనమాట, మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ చేస్తూ. ఫర్ ఎగ్జాంపుల్గా అసలు బోనస్ ఆర్పీ అంటే ఏంటి, మనం ఎన్ని లెవెల్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు, అంటే 110 లెవెల్స్ ఉన్నాయి కదా టోటల్గా, మనం మిషన్స్ కంప్లీట్ చేసి ఎన్ని లెవెల్స్ కంప్లీట్ అవుతాయి, కేజీ కరెన్సీ ఎన్ని వస్తాయి, మెటీరియల్స్ ఎన్ని వస్తాయి, ఇంకా మీకున్న అన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేసిన అనమాట. ఇక్కడ మీరు సింపుల్గా పైన ఐకార్డ్స్ ఓపెన్ చేసి క్లిక్ చేయండి, కనిపిస్తుంది, లేకపోతే ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తా చూడండి. అండ్ అట్లనే ఏంటంటే ఆ వీడియోలో ఇది వర్తా కాదా, అసలు బోనస్ ఆర్పీ అనేది మీకు యూజ్ అవుతుందా కాదా అని మొత్తం క్లియర్గా చెప్పిన అనమాట, పాజిటివ్ ఇలా చెప్పిన. నిజంగా ఈ మధ్య ప్లేయర్స్ ఎట్లయ్యారు తెలుసా, అసలు 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఎట్లుంటుందంటే క్యూసీ ఈవెంట్లు కానీ అసలు లక్కీ స్పిన్స్ ఏమీ పట్టించుకోకుండే, ఓన్లీ గేమ్ ఆడినామా వెళ్ళిపోయినామా అట్లుంటుండే. కానీ ఈ మధ్య అట్లా కాదు, గేమ్ ఆడేదానికంటే కూడా క్యూసీ ఈవెంట్లు అది స్కిన్స్ వాటి గురించే పట్టించుకుంటారు. అన్నీ ఫ్రీగా రావాలి, తక్కువ యూసీకి రావాలి, కానీ వెయిట్ ఓ కామెంట్ సెక్షన్లో అయితే కొట్టుకొని రావడమే అనమాట. నా వీడియో అనే కాదు, వేరే వీడియోలు చూసా కదా ఆ కామెంట్ సెక్షన్లో అయితే ఘోరంగా ఉంటాయి. ఎందుకు ఇట్లా తయారయ్యారో ఏమో అడదమే కాదు, ఆ వీడియో కింద కూడా అదే కంపారిజన్ అనమాట. ప్రైస్ పాత్లో మంచి స్కిన్స్ ఉన్నాయి కదా 900 యూసీకే, ఇది వేస్ట్ అని అంటారు. నేను చెప్పిన క్లియర్గా చెప్పిన ప్రైస్ పాత్ తోటి కంపేర్ చేయకండి అని. అప్పుడంటే ప్రైస్ పాత్ ఉంది, కానీ ఈ అప్డేట్లో అసలు ప్రైస్ పాతే లేదు కదా. మరి మీరు దేంతో కంపేర్ చేస్తారు చెప్పండి, దేంతో కంపేర్ చేస్తారో కామెంట్ చేయండి. నేనేంటంటే ఒకటే చెప్తా, ఈవెంట్ ఏదైనా వస్తే పాజిటివ్ వేలో తీసుకోండి, దాంట్లో మీకు ఏమైనా యూజ్ అయ్యేటు ఉన్నాయా లేదా చూసుకోండి అంతే. యూజ్ అవ్వకపోతే సింపుల్గా వదిలేయాలి అంతే. అంతకు మించి మీరు ఎవరో వీడియోల కింద కామెంట్ చేయడం వల్ల లేకపోతే బీజిఎంఐ పోస్టుల కింద కామెంట్ చేయడం వల్ల యూజ్ అయితే ఏమి ఉండదు. నేను ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే ఏం లేదు, ఒక అప్గ్రేడబుల్ గన్ స్కిన్నే చూసుకోండి, వేరే ఏది చూసుకోకండి, అవసరమే లేదు. ఒక అప్గ్రేడబుల్ గన్ స్కిన్ ఇప్పుడు ఇది M24 ఉంది కదా, సేమ్ ఇట్లాంటిదే H12K ఇంకా UMP అయితే ఉన్నాయి కదా. ఒకసారి మీరు ఆ వీడియోలు క్రేట్ ఓపెనింగ్ వీడియోలు పోయి చూడండి, మీకు అర్థమవుతుంది 5000 నుంచి 10000 యూస్ అయితే ఏంటంటే మీరు కూడా చూసుకోండి, ఏదైనా ప్రాఫిట్ ఉంటే తీసుకోండి, మెటీరియల్స్ ఇస్తానన్నమాట. ఇప్పుడు నేను ఇంకా కొంటా చూడండి, ఈ విధంగా అయితే కొనేక్ చేయండి, మీకు నచ్చితే ఇంకా మిషన్స్ ఏదైనా కంప్లీట్ చేయాలి ఇంకా రోజుగా. సో అదే పని అయినా కూడా మిషన్స్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా, కొంచెం శ్రమ పడి ఆ వీడియో చూడండి. కానీ ఇప్పుడు ఇంకా ఇంతే అన్నమాట, వీడియోలో మనకి ఏమేం మొత్తం మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటుంది, ప్లస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆ వీడియో చూడండి అయితే ఈ విధంగా కూడా థాంక్స్ ఫర్ వాచింగ్. హెల్మెట్ కూడా వస్తుంది Level 1, Level 2, Level 3, ఇంకొకటి బ్యాక్ స్క్రీన్, ఇంకా స్మోకు అవన్నీ ఇంకా అయితే వస్తున్నాయి అనమాట. దాని తర్వాత మనకు ఒకటి M24 గన్ స్కిన్ అయితే వస్తుంది అనమాట అప్గ్రేడబుల్ది. చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది, బాగానే ఉంది. చెప్పిన కదా బేసిక్ గన్స్ అయితే Level 5 అన్నీ ఈ విధంగానే ఉంటాయి. కానీ దాంతోపాటు ఏంటంటే నెక్స్ట్ మాన్స్టర్ ట్రక్ అయితే వస్తుంది అనమాట అప్గ్రేడబుల్, అప్గ్రేడ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. టోటల్గా మీరు ఇది అప్గ్రేడ్ చేయాలంటే ఇంకా మెటీరియల్స్ అయితే కావాలి. ఈ మెటీరియల్స్ ఎట్లా వస్తాయని నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను, నేను కొన్ని రోజులు అయినాక చేస్తాను, ఇప్పుడు అవ్వదు అనమాట. అండ్ నార్మల్గా అయితే నేను బోనస్ ఆర్పీ అయితే కొనను, కానీ ఈసారి అయితే కొంటున్నా.
ఎందుకు అంటే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి, చెప్తా చూడండి. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను 800 UC పెడుతున్నాను కదా, 800 UC పెడుతున్నందుకు నాకు 5 మిని మెటీరియల్స్ అయితే వస్తున్నాయి. అండ్ దాంతోపాటు నియర్లీ 3000 AG కరెన్సీ అయితే వస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే నేను ఇంకా 2-3 చిన్న మెటీరియల్స్ అయితే తీసుకోవచ్చు. సో టోటల్గా 8 మిని మెటీరియల్స్ అయితే వస్తున్నాయి 800 UC 8 మిని మెటీరియల్స్. అండ్ దాంతోపాటు M24 గన్ స్కిన్ అయితే వస్తుంది కదా, నాకైతే M24 గన్ స్కిన్స్ అయితే కావాలి. ఎందుకంటే ఇక్కడ కలెక్షన్స్లో ప్రతి ఒక్క గన్కి సపరేట్గా ఉంటాయి కదా, నెక్స్ట్ ఎప్పుడో ఒకసారి M24 అయితే యాడ్ చేస్తాడు. సో అట్లేంటంటే M24కి సంబంధించిన గన్ స్కిన్స్, ఎస్పెషల్లీ అప్గ్రేడబుల్ గన్ స్కిన్స్ ఉంటే ఎక్కువ పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి మాన్స్టర్ ట్రక్ తీసుకోవడం వల్ల నాకు యూజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది గేమ్ మొత్తం పోసైడన్కి రిలేటెడ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్సూట్ కానీ లాబీ కానీ అట్లాంటివి. కానీ అట్లనే ఏంటంటే మాన్స్టర్ ట్రక్ వచ్చేసి షార్క్ అయితే ఉంది కదా, మంచిగా ఉంది. కానీ అట్లనే ఏంటంటే కిల్ మెసేజ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీనికి స్పెషల్ ఎబిలిటీ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మాస్టర్ ట్రక్ని మనం వెనకకి ముందలకి ఇట్లా అంటూ ఉంటే దాని తోక అయితే ఉంటుంది కదా, ఆ తోక ఇట్లా కదులుతూ ఉంటుంది అనమాట, మంచిగా ఉంది. ఇంకా ఇది వాటర్ రిలేటెడ్ అంటే షార్క్ అయితే ఉంది కదా, సో అందుకే తీసుకుంటున్నాను అనమాట. సో ఇట్లా ఏంటంటే మీరు కూడా చూసుకోండి, మీకు ఏదైనా ప్రాఫిట్ ఉంటే తీసుకోండి కదనమాట. ఇప్పుడు నేనైతే కొంటున్నా చూడండి, ఈ విధంగా అయితే కొనేసిన. అండ్ ఇంకా మిషన్స్ అయితే కంప్లీట్ చేయాలి, ఇంకా రోజుగా అదే పని మీద కూర్చొని మిషన్స్ కంప్లీట్ చేయాలి. ఎస్పెషల్లీ డైలీ మిషన్స్ కొంచెం శ్రమ పడుతుంది కానీ తప్పదు. ఇంకా ఇంతే అనమాట ఈ వీడియో వచ్చేసి. ఐ హోప్ మొత్తం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఆ వీడియో చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.